అమ్మగారింటికి వచ్చిన కావిడ అత్తగారింటి వేరంగా అందుకే అప్పటికి ఇప్పటికైనా భూమి మీద ఉన్న మానవుడికి నిన్న నూరేళ్ళ అవసరం అన్నారు. నిండుగా నూరేళ్ళ బతికిన వాళ్ళు భూమి మీద అంతమంది ఉన్నారు. అంత ధన్యవాడు దశతమ రాజు ముగ్గురు వారిలో వేసుకొని నలుగురు వడుకుల కనుకోని 60 ఏళ్ళ నాడు అతడు కాలం కాలేదా నర మానవులంటే అతని కంటే దండి వాళ్ళ మానవ్వా కొండ నిన్న అన్న అంటేది నమ్మకం లేదు అన్నకున్న బుక్కడ కూడదు నాకా నమ్మకం లేదు మనం నిన్న బుక్కడన్న మన పొట్టలో నరగదాకా మనం బతికేది నమ్మకం ఉన్నదా మానవుల జీవితం అంటే ఒక్క కరెంటు బుగ్గ లాంటిదో అన్నారు. కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు మన బొందిలో నా ఉత్సవం ఎప్పుడు బంధువు జరిగేది తెలియదు అవలచ్చినాడు ఇలాచినాడు అడవిలో మొదలా వేరుపాడైతే ఆ బిడ్డ సేర్లలో ఉన్నా చలికల్లో ఉన్నా అయ్యో మామ ప్రాణం పోయింది మాయ ప్రాణం పోయింది ఇక మామ నాకెంత కనబడుతుంది మాయ నాకెంత కనబడుతుంది ఇక చేతలు ఉన్నా పాని అయ్యో చేతుల్లా వదిలు చేసుకున్న వరతను అన్న పిల్లల వీటు ఏంటో పెట్టుకోని తలపు తాల వనక ఏడు ఆడాలెల్లో ఏడు బల్లెల్లా నాయన అంటా వీటు అవ అంటా బిడ్డ ఎవరికి వచ్చే వరకు అవయ్యా సేవలు గిట్లా ఉంటే ఎవరికి వచ్చిన వీడు ఏదా ఏదా వాడి ఒక మీది బట్టు బట్ట తీసి బిడ్డ ముఖంలో నా ముఖం ముఖమిటి వీడు కోడి పెండవా పెంట విన ఒక్క ఒక్క మాట వాళ్ళెచ్చుకుంటా ఆడ ఇల్లాడితే అందరు ఎడతారట నేను వచ్చిన నాడు కొండ అంటే కొడుకు కొడుకులు అన్నారు ఏడి సేటి వీటు బిడ్డలు అన్నారు కొడుకుల బిడ్డలు లేని వల్ల ప్రాణాలు పోయినట్టయితే బంగళాల ముందడ పేనుగల తప్ప పిల్లలు ఎవరన్నా కనబడతారా అట్లా డబ్బున్న కొంపల్లే ఉంటది గాని మనము దచ్చిన్నాడు మన సేవలా గిట్లా వారేసిన్నాడు కోట్ల డబ్బు ఉంటే మన తలాపులే ఉల్లా మనము దీపాలు ముట్టిస్తాయా కోసే లోకం అంటారు మనకు అవ్వబలుగా ఉన్నదా అయ్యబలుగా ఉన్నదా కచ్చిన సేవలు ఊళ్ళో ఉండరాదో అంటారు. ఊళ్ళో కుక్కలు చచ్చిపోతే కాలువ దారం కట్టి సావట్ల వారేమన్న సందము కొడకోలేందో కంటే బిడ్డలేందో కంటే ఇవాళ జరిగే పండుగ కుమారి ఇళ్ళల్లా ఆ కనుకున్న కన్న తండ్రి అనుకున్నాడు ఆ తండ్రి సుధాకరయ్యా కనుకున్న కన్న తల్లి లలితవా నా పుట్టడో బలగములో పుట్టడో బలగములా ముగ్గురు వీడలు పట్టినాడు నా పుణ్యమగర బాణనగ ముగ్గురు వీడలు ముగ్గురు వీడల తోడ మొక్కంగా మొక్కంగా మొక్కడు కోడలే నాకొక్కడు నా కొడుకు సుమనయ్య నా కొడుకు బతకాలే నా వీడలు బతకాలే పెరిగి పెద్దోళ్ళు కావాలి భుజవంతులు కావాలని ఆ తండ్రి సుధాకరయ్యా ఆ తల్లి లలితమ్మ కళ్ళు పెద్ద ఏది కడుపు చిన్నది ఏది ఓ పూట తిన్నట్టు ఓ పూట ఉన్నట్టు నెత్తిన తట్ట కట్టి కడపంట కట్టుకొని ఆ నలుగురు పిల్లల దాది పెంచి పెద్ద చేసిండ్రు పెరిగి పెద్దోళ్ళు అయినాడు బుద్ధివంతులు అయినాడు ఆ ముగ్గురు బిడ్డలకు వచ్చినవా ముత్తరాశి తల్లి ఒక చెట్టు కాసిన పనులు తెంపి గంపల పోసుకొని ఇంటికో పండ మినట్టుగా
ఆ ముగ్గురి బిడ్డల ఎత్తిలగ్గం వేసింది. ఆ తల్లి లలితమా, ఆ తండ్రి సుధాకరయ్యా, ఆ కొడుకు పిల్ల వేసిండు. ఆ బిడ్డల అల్లు కొడుకున కోడళ్ళు మనవల మనవరాళ్ళ దోసుకుంటా సుఖపడతాయి. ఇక నాకు ఏమరందనుకున్నారే అవ్వా, నట్టింట్లో పుట్టి ముంచిన సందం. ఆ ఒక గాను ఒక కొడుకు, ఆ కొడుకు సుమనయ్యా, తన ప్రాణం భోవంగా. ఏంటి అది కచ్చిందా, బంగారం అది కచ్చిందా, కట్టిన ఇల్ల అది కచ్చిందా, పెట్టిన పోయ అది కచ్చిందా. చేసుకున్న వారిలో వారి అది కచ్చే వారి అశోకన్యో, నేను పోతాను నేను ఏదుకోరు భార్య సుకన్యవా. నాను పలవు నువ్వేమి తిన్నావు, నేను పలవు నేనేమి తిన్నా, నిన్ను నేను ఏదుకున్నా, నిన్ను ఏం సుఖపెట్టినావో. నీ సందు నా సందు మనకు ఒక్క బిడ్డ, నేను ఒక్క బిడ్డను గాను, ఒక్క బిడ్డను గాని భూమి రాయసు పాపాని విడువా, పిలిచటోళ్ళ ముఖము ముఖం చూడవాని. నేను పోతానున్నా బిడ్డ మీది ప్రేమ, నాకు ప్రేమ ఏడాది రే బిడ్డ మీది భ్రమ, భ్రమ ఏడాది రే నిదంటావాసు. అయ్యో ఏమనంటా నేను, నేను పోతానున్నా నేను అట్టట్లా తిరగచ్చు, నాకిట్లా నిలబడితే నేను కన్నా బిడ్డ బాబా నీ బిడ్డ ఎదురంగా ఎవరి కచ్చే సంగనెత్తుకున్నా, నేను సంగనెత్తుకున్నా నా బిడ్డ. పదకొండు రోజుల బట్టి మా బాబు సుమనయ్య అందరు కనబడతాను, మా బాబు కనబడతలేడని గుడ్డల్లో కూన నా బిడ్డ. పొద్దు పడిన కాడున్న నా బిడ్డకి ఎన్నడ తెల్లారు ఎన్నడ పొద్దుకునేవా. నా బిడ్డ బయలావనా, బిడ్డ బయలావనా, సుమనయ్య ప్రాణం పోవంగా, కనకున్న కన్న తల్లాది కచ్చింది. లలితమా నిన్న చెరువు గండి పెట్టినా, నట్టిట్ల పుంటి ముచ్చిన సందం, ఓమ విమల చేసిందేమో. నాకు ఒక్క కొడకానవ్వా, ఒక్క కొడకని నన్ను వెళ్ళట్టు కొను చదువుకున్నవే అమ్మా. అరి చేతుల నీరు పోది మరి మునుకోల దాదుకున్నావా, నేను ముగ్గురక పుట్టినా, నేను ఒక్క కొడుకునై పుట్టి నేను సుఖంగా పెరిగినా. అవన ప్రారంభంగా నాకు ఇంకో కొడుకు ఉండబడిగా, నా తోడ పుట్టి అన్నదమ్ములు ఉండబడిగా, అన్నదమ్ములార నా ప్రాణం పోతుంది మన మనయ్య పైల వందునావా. నేను మంచములా పడితే కొడుకు నాది కత్త, కోట్లయనా తిన్నావంటే వావో, మీ తినకున్నా మీకు తిన్నంత నిమ్మలవునేవా. ఏ పాటైనా పాడుకుంటే పడుతుంది కాని బావా, నీకు ఓడవని పదవు నేర్పిపోతా, నువ్వు బతికిరాన్ని నాళ్ళు ఆ పాట పాడుతావానే ఏడవకు అవ్వను. ఓ కొంచారాను తీరెప్పి పోను, సుమనయ్య ప్రాణం బావంగా, తోడ పుట్టిన ముగ్గురు అక్కలాది గచ్చిల్లేవా. ముగ్గురు అక్కలారా ఒక్క సుమలతవా, తమ్ముడొక్కడని ఒక్క
నన్ను సంగన్నలు కోని సాధుకున్నారా అక్క, మీ కుడి భుజం గోలంగా ఎడమ భుజానికి ఏడవ విడతాన్నే అమ్మా. ఒక్క సుమలతవ్వా, ఒక్క సువర్ణలత, ఒక్క ప్రేమలతో నాకు ఒక్క తమ్ముడాను ఎవకన్నాడు దెబ్బగొట్టలేదు, మాట తిట్టలేదు, ముగ్గురు అక్కల తోడా ముద్దుల తమ్మిని నేనవుతా పడతాను అక్కలారు, నేను భూమి మీద బతికున్నాడు అన్న జల్లెలను అందమంటే రాకెట్ల పండుగ అన్నారు. ఈ ఏడాది కోదిన రాకెట్ల పండుగ అయితే మా తమ్ముడు అక్కడ మా తమ్ముడు సుమనయ్య మంది ముఖం చూస్తాడా అని పొద్దువుడే సేవరకు మన ఇంటి ఖర్చు పువ్వో నాయన సుధాకరయ్యాదవ తమ్ముడు అక్కడున్నాడే మేము రాకెట్ కట్టి పోతా అంటారా అక్క. ఆ పండుగ వచ్చిన్నాడు నేను ఊళ్ళో కానవదు, నేను వచ్చేదాకా పెళ్లి కోనలో నాతో వదిల్లు ఒరే తమ్ముడా రమ్మాని కూర్చుండ పీటేసి అక్కలారా నన్ను బొట్టు పెట్టి నా చేతికి రాగిడి అడుగుదే మీకు వెళ్తే చీరలు పెట్టిరా ఎల్ల అనవ లేకుంటే వంగి కాళ్ళు మొక్కిందే అక్కో మీ చేతి లేరా గిట్లా మాకు నాకు లేరే మీ చేతి చీరలు అక్కలారా నా చేతి చీరలు మీకు బాగలేరు తల్లి మీ చేతి రాగిట్లో బాగి నాకు లేరింది నా పండుగ చేసిందా మీరు తెల్లారు ఎక్కడ అక్కడ నిన్న కన్న నా బిడ్డ నా బిడ్డ పురగాసి పురగోలే కోసి పిల్లోలే అక్కలారా మీరు పోదల్లని అక్కలారా మీకు ఎదరంగా నా బిడ్డ ఉరికత్తదేవా మీరు కొసాకిట్ల పోయినాక తమ్మి నాది కత్తే మీరు దిగ దిగ ఉరి ఖర్చు దిగ దిగ ఉరి ఖర్చు ఫోటో కాడే ఖర్చు తమ్ముడా సోమనయ్యా అదికి లేదా అయ్యా అదికి లేడా ఎందుకున్న భార్య అన్నవగన్న బిడ్డు అదికి రాలేదా పెడితే నా తమ్మి నువ్వు నాడు తమ్ముడు మీ అమ్మగారు ఇల్లారి వచ్చి మేము మోహంగా అక్కలార రమ్మాని బస దాకా వచ్చి మమ్మల దాగదోడినవురా ఆ ముగ్గురు అక్కలు ఉండబడిగా ఆ సుధాకర ప్రాణం పోతే ఆ ప్యాసు మన ప్రాణం పోతే పేడ కొమ్ము వడ్డి ముగ్గురు అక్కలు ఒరే తమ్ముడో తమ్ముడా లేడోలేదా ఆడవిల్ల పర్వతమ్మాన కొంగు వెట్టినా అయ్యో కొడుకోలో లేని రాని బిడ్డలో లేని రాని నా కొట్టు పడక మీద మను ఏడిసిన పార్వతి అనుకున్నది నేను ఎందుకు ఏడవాలే నా భర్త లోకాల పరమేశ్వరుడు లంగకిస్తాడు సంతానం దొంగకిస్తాడు మరి లంగకిస్తాడు నా భర్త సంతానం దొంగకిస్తాండే నేను పోతానన్న నా భర్త కాదంటాడా అలవిన అయినా బలవి నేను పలవాడు కట్టుకున్న దాన్ని కావాలి కొడుకున కానాల కోరిక తినాలి బిడ్డలు కాన బ్రాహ్మలు తీరాలి మరి ఏడవిళ్ళకైనా ఆడజలం పెట్టి అడ్డబట్ట కట్టి అర్థం శ్రీగాజులు పెట్టిన ఆడవిళ్ళ అమ్మాని పిలిపించుకొని ఆడితాను మళ్ళీ పాడుతాను అన్నారు నిన్నని పండన సెలవు పొలవాల మీద ఉండరాదు కాదపూత లేనిసేటు పంట సెలవు ఉండరాదు కానీ పెంచనారది భూమికి బరువు పిల్లలే రాది భూమి మీద ఒకటి ఎన్ని రోజులున్న కట్టే బట్ట కరవు తినే అన్నం దండగా
పిల్లలు ఏనాడిది భూమి మీద ఉంటే కట్టే బట్టకారావు తీరే అన్నం దండగన్నారే. ఉండేందుకు లేకెందుకు నా భర్త దగ్గర పొలాలు కచ్చుకోవాలని పిల్లలు కనాలని ఇట్లా పురుడు చెయ్యాలి. దేవతలందరూ వచ్చిన ఇంత చేయగలగాలనుకున్నది. పార్వతమ్మ ఏడితే లాభం అని ఉన్నదా, ఏడితే ఫలితం అన్నది లేదు. ఆలస్యం లేకుండా ఎగిరాక నా భర్త దగ్గర పోతాను అన్నది. అయ్యో మరి విష్ణు దారపాలకులు ఎవరయ్యా? జయుడు విజయుడు. మరి ఆ పంచగిరిలో ఉండే పార్వతమ్మ ఎండికొండ కట్టాలి. ఎండికొండ మీద శంకరుడి దగ్గర ఉండే దారపాలకులు ఎవరయ్యా? సింగేశ్వర గుంజేశ్వర. అరే అయితే మరి అప్పుడు కనుక నీచంగేశ్వర ఎవరమ్మా ఎవరమ్మా మీరెవరు? అయ్యో నేను ఎవరన్నా ఏర్పాటు అయితేనా బిడ్డ? మాకు ఏర్పాటు అయితే నేను ఎవరనుకుంటాను. ఎవరు మీరు? నేను తల్లిని పార్వతమ్మ. అబ్బు తల్లి పార్వతమ్మ వచ్చింది. ఎందుకు వచ్చినావా? ఎందుకు వచ్చినావా అంటే మీ తండ్రి తోరి పని పడ్డదా? పని కొర కచ్చలు లోపల ఏం చేస్తాడు? లోపల ఓం లో కూర్చున్నాడు. మరి నాకు తవ్విస్తారా? అయ్యా సెలవు లేని అమ్మవారికి తొవ్వియం. అయితే మరి మీరు పోయి సెలవు తీసుకొని రాపోలే రమ్మంటే లోనికి వస్తా. అయ్యా సెలవు తీసుకుని వచ్చా మీ తండ్రి లోనికి రమ్మని లేపలేడు. ఎంత లేపినా లేపలేడు. మా నన్ను ఓనిస్తారా? అబ్బో అదే సెలవు లేదు పోనీయం. ఆడ పర్మిషన్ అయితేనే ఇక్కడ పోనిస్తాం. మనం పోతాం కరోనా గాంధీ హాస్పిటల్ పోవాలి. గాంధీ హాస్పిటల్ పోతే ఏది బలకరి చేపెట్టుడా? అది లంచం కాదా? ఏదో చాలా ఉన్న టిఫిన్ సరే చీకవాడి పోయేటప్పుడు మన సమ్మక్ ఇత సమ్మక్కును మా అక్కలు ఇచ్చినాక ఫస్ట్ వెనక అయ్యో అమ్మవారో పార్వతమ్మ ఎండి కొండ కట్టన అమ్మవారో పార్వతమ్మ అమ్మవారో పార్వతమ్మ ఎండి కొండ
పరమేశ్వరుడు వచ్చినవా, ఓ విధవల సేవాసనం ఉదరక్ష మండపాలు మండపాల మీద వెళ్తున్నాడమ్మా. అయ్యో పక్కనే పాదాల కాడ పాలకలో సంబరం పాడవాడ నా కానాడ సంబరం లేదా, ఈనాడు సంబరం లేదా, రాత్రి సంబరం లేదా, ఇప్పుడు సంబరం లేదా, లొల్లి పాడవాడ ఏందయ్యా అంటే నువ్వు భర్త కాదా, నేను భార్యను కాదా, నేను రావతా భార్యను, నేను భార్యను భర్తవు, నువ్వు భర్తవు, నేను మొగల్ని, నేను భర్తను అది భార్య, నీ పిల్లాది అది లెక్క ఆడవాళ్ళు ఇప్పుడే మండగలు పెడతాను కుసరి కుసరి మరి దేవతలందరూ పంచన కాగండమ్మ, దేవతలందరూ పంచనగిరిలో వచ్చిల్లా పార్వతమ్మ అని అడిగిండు. మరి పార్వతమ్మ ఏమన్నదయ్యా, దేవతలందరూ పంచనగిరిలో వచ్చిల్లు రాలేదా మరి వాళ్ళకు ఇస్తారు వేసినవా, ఒకరికి ఇస్తారైతే అందరికి ముట్టిందా అని అడిగిండు. అవునయ్యా ఒక్కరి సెంబిత కూడా అందరికి ముట్టింది, ఒక్కరికి ఇస్తారైతే అందరికి ముట్టింది, ముట్టలేదా ముట్టలేదా ఎన్ని రోజులు చెప్పబడక వాళ్ళకి అన్నం పెట్టవా, అన్నం పెట్టిన పెట్టలేదు అనయ్య మరి మరెన్న కాలం అనుకుంటుంది
ఎద్దురు పాపం అనొద్దు ఆడదాన్ని, పాపం అనొద్దు. మాట కొద్దిప్ప ఎద్దును కొట్టాలి, మాట కొద్దిప్ప ఆడదాన్ని కొట్టాలి, లేకపోతే ముజ్జి ఇక్కడ జుట్టా అనుకుంటే ముద్ది కాంతలు వేస్తుంది. ఆడల గౌరవం చేద్ది, ఇట్లా అయితే ఎందుకు వచ్చినాము అన్నం పెట్టినాక? మరి తిన్నరా? తిన్నరా అంటే పెట్టినాక తినరా? మరి మరి అన్న కాడ మనకుంటే మంచి మాట కలుగుతానా? తిన్నరా? ఇక పెట్టినాక తినరా? మరి అరే పెన్న మొగలు వెళ్ళి పెడుతున్నప్పుడు పెన్నాన్ని కొట్టినా మండి వచ్చినాక పెన్ను అని కొట్టాలి. మండి వచ్చినాక పెన్నాన్ని విడిచిపెట్టి మండిద్దాం సార్. మళ్ళా అచ్చరాట అబ్బో మొన్నే పోతే వాడికి వచ్చింది మళ్ళీ మొన్నే పోతే అయినా దేవతలందరికి అన్నం పెట్టామని ఒక్క మాట అన్నారయ్యా. ఏమి మాట పార్వతి? అది దేవతలందరూ ఏమన్నారంటే, అమ్మా పార్వతమ్మా నీ గర్భాన కొడుకులు ఎంతమంది, నీ గర్భాన బిడ్డలు ఎంతమంది అని అడిగింది. అడిగితే నేను ఒక్క మాట అన్నా, మరి నా గర్భాన కొడుకులు లేరు, నా గర్భాన బిడ్డలు లేరు అన్నారయ్యా. నా గర్భాన కొడుకులు లేరు, నా గర్భాన బిడ్డలు లేరు అని అన్నారు. ఎందుకు లేరే? ఎవరన్నారయ్యా? మన మన గర్భాన పిల్లలకి మన బిడ్డ రేలికి వెళ్ళావా? మన బిడ్డ కాదా? ఎవరెవరు? మరి మన బిడ్డ రేణుకై వెళ్ళావా? రేణుకై వెళ్ళావా? మన బిడ్డ కాదా? మన బిడ్డ ఎట్లా అవుతుందయ్యా? ఎట్లా ఎట్లా కాదు? ఆమె నా గర్భాన పుట్టిన బిడ్డ అవుతుందా? అరే పిచ్చిదానివా? ఎవరైతే కన్న బ్రహ్మల కన్న సాయం బ్రహ్మడు నిన్ను అన్నారు. గర్భాన పెట్టకుండా కానీ అది కన్న బిడ్డ లెక్క రాజుకుని మన బిడ్డ రేణుకై వెళ్ళావా అంటారా? ఎవరమ్మా అని పెడితే వాళ్ళే మన పిల్లలు అవుతారా? అరే మనకెందుకు లేరే పిల్లలు? అరకోరు వయసవ్వా, ఉప్పల వయసవ్వా, ఒంటిజల వయసవ్వా, ధనకోరు వయసవ్వా, వీళ్ళందరూ ఉప్పలమ్మ, మార్కమ్మ, మైసమ్మ, దొడ్డి మైసి, కట్ట మైసి, వీళ్ళందరూ మన బిడ్డలు కాదు? అన్ని అన్ని కోసుకొని తినేది రూపాయి ఒక్కల పేర నంగిత ఉన్నాదురా. ఆ ఉప్పుల మాట, మైసా మాట, ఎలుపుల మాట, ఆ దుర్గా మాట. దుర్గా మాట నాకోటాది వచ్చింది మొన్న రాత్రి. చాకారం కాడ పట్టణాలు ఎత్తానని 11 గంటలకు పట్టణం అయిపోయింది. అవతలకి వచ్చిన వాన వస్తానని ఇంబేయిన వాన కొడతా అంటే నీ అవతలు వేరే వాళ్ళే వాన వచ్చిన వాళ్ళ సూరు కింద నిలబడతాను కొని ఇల్లది. వాడేం చేస్తాడు? బగ్గ తాగింది ఇక ముసలోడు, ఒక్కడే ఉన్నాడు పాపం ముసలి. నేను ఎట్లున్నది దురిగి నా చుట్టాలత్తె ఓర్తలేవే దురిగి, నా పక్కాలత్తె ఓర్తలేవే దురిగి, నా మనవలు ఓర్తలేవే దురిగి, నా వాళ్ళత్తె ఓర్తలేవే దురిగి అప్పరకాటు. ముసలి దాంట్లో బాగానే ఉంది అని పెట్టుకుంటాడు, కొడతాడా ఏం దాన్ని మెల్లిగా దాంట్లకెళ్ళి దృష్టి ఆ వెళ్ళానికి ఆ గుడిసె, ఆ గుడిసెలకి వెళ్ళి సూర్యులకు వెళ్ళి మెల్లగా చూసాడు. అయితే మెల్లగా చూసిన వాళ్ళు ఏం చేసిండు? అయ్య ఆదుర్లేమ కాదు, ఈ పేరు దేవునితో వెళ్ళి పెట్టుకుంటాను. తల తాలు తీసి దుర్గమ్మ ఉచ్చవచ్చింది. నీకు మొంటెందుకే దురిగి, నీకు గాజులు ఎందుకే దురిగి, నీ గీతకమ్మ సొమ్ము ఎందుకే దురిగి, నీకు గురి ఎందుకే దురిగి అని గురిగి తీసి ఢిల్లి బాచర్రు. వీడు తలుపు ఇచ్చే నా పని అవుతుంది. ఇక పత్తం లేకుండా వచ్చిన అన్న సరే ఇక పట్ల కడబడ్డ దుర్గా వంట కట్టుండదు. పేరు పేర్లు కూడా మంచిగా ఉండాలరా, పిల్ల మంచిగా లేకునే కానీ పిలుపు శృంగారం ఉండాలి అంటారు. అరే దుర్గా అయితేనే మన బిడ్డలు చూడ వీళ్ళంతా కాదా? మన బిడ్డలు ఆమె పేరు పవన్ కళ్యాణ్, ఆమె పేరు ఐశ్వర్రాయ్, ఈయన పేరు తమన్నా, ఈయన పేరు అనుష్క. చూసే ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము అక్కడ చెప్పే ఒగ్గు కథలు చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి, మరి అటువంటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మాత్రం గుళ్ళే గంట ఎత్త కొడతామో గట్టిగా, ఈ గంటను గట్టి కొట్టాలి. ఎవరైతే గంట కొడతారో వాళ్లకు ధన్యవాదాలు. మరి మరి అందరికీ నమస్కారం. చూసే ప్రేక్షకులకు నమస్కారం.